పురుషుడికైనా స్త్రీకైనా మ్యాక్సిమం 90% దంపతులు వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. నిజం. మరి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారంటే అందరూ చేసుకుంటున్నారు, చేసుకుంటున్నాం మేము కూడా అంటారు. ఇవి ఎలా ఉంటాయంటే, వయసు వచ్చింది కనుక నా బ్యాచ్ నాతో పాటు బ్యాచిలర్ లైఫ్ గడిపిన వాడు లేదా గడిపిన వాడు వాడు చేసేసుకున్నాడు కనుక నేను కూడా చేసేసుకోవాలి, లేదా నా సమకాలీన వారందరికి అయిపోతుంది కనుక నేను కూడా వివాహితుడిగా అయిపోవాలి, లాంటి ట్రెండ్ ఎక్కువ మనకు కనిపిస్తుంది. 28 ఇయర్స్, 29 లేదా 27, 25 మినిమం 25 లేదా 28, 29 ఈ మధ్య కాలంలో పురుషులు మ్యాక్సిమం వివాహం చేసుకుంటారు. ఆ టైంలో వాళ్ళు చేసేది ఏంటంటే, అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తారు, చదువులని, ఉద్యోగ ప్రయత్నాలని అవని, ఇంకా మనలాంటి గాస్పల్లో యంగ్స్టర్స్ అయితే బైబిల్ స్టడీస్ అని అవని, మీటింగ్స్ అని అవి ఇవి, తమ్ముడు ముందు మీటింగ్ చెప్పాడు చూసారు, అలా లైఫ్ అంతా అలా జర్నీ జరుగుతుంటుంది అన్నమాట. 28 ఇయర్స్ నాకు వస్తాయి, వచ్చిన తర్వాత 29కి ఏమవుద్దంటే, అప్పటి వరకు కొడుకు అనే ఒక రోల్ ప్లే చేశాను, సడన్గా కొత్త అవతారం నేను వేసుకుంటాను, అవతారం పేరే భర్త. భర్త అవతారం వేసుకున్న వెంటనే వెంటనే సీరియస్గా నాకు ఒక నోటీస్ వచ్చేస్తుంది. ఆ నోటీస్ ఏంటంటే, నేను అర్జెంటుగా ఒక ఎంప్లాయ్ అవ్వాలి, నేను ఒక ఉద్యోగస్తుని అవ్వాలి. ఆ నోటీస్లో నాకు అర్థమైందంటే, ఏదో ఒక పనో ఉద్యోగమో ఏదో ఒకటి చేసి సీరియస్గా నేను ఉద్యోగం చేసేసి డబ్బులు సంపాదించేస్తుంటాను, అలా సీరియస్గా డబ్బులు పట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చేస్తుంటాను, ఆవిడ దాచేస్తుంది, మూడు పూట్ల వండేస్తుంది, తినేస్తుంటాం, లైఫ్ ఇలా వెళ్ళిపోద్ది. ఏంటయ్యా ఫ్యామిలీ అంటే అంతే. మీరు జనరల్గా ఆలోచించండి, సీరియస్గా నాకు పెళ్ళి అయిపోద్ది, నేను కొడుకుని ఎలా ఉండాలో నాకు తెలియదు. వెంటనే సీరియస్ పోర్షన్ ఏంటంటే, నేను ఒక భర్తని, ఒక యజమాని అయిపోయాను. ఆ ఓహో, నేను యజమాని అయిపోయాను కదా అని ఇలా ఊపిరి పీల్చుకునే టైంలోనే, హలో మై డియర్ బ్రదర్ గుడ్ న్యూస్ అంటారు. గుడ్ న్యూస్? యా. ఏంటి గుడ్ న్యూస్ అంటే, మీరు తండ్రి కాబోతున్నారంట. మీరు చూడండి లైఫ్ స్టైల్ ఎలా ఉందో. ఏమవుతుందంటే, ఏదో అయిపోతుంది చూడండి, ఏదో జరుగుతుంది. అప్పటి వరకు 28 ఇయర్స్ నాకు, సడన్గా ఏమైందంటే భర్త అవతారం వచ్చాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను తెస్తున్నాను, ఆవిడకి ఇస్తున్నాను, లైఫ్ అంతా అలా కంటిన్యూ అవుతుంది. అవుతూ ఉండగానే సడన్గా నాకు ఒక న్యూస్ వచ్చింది, మీరు తండ్రి కాబోతున్నారు. సడన్గా మనకు ముందు నుంచి చూసి అలవాటు అయిపోయింది కనుక తండ్రి అవుతే చాలా ఉత్సాహంగా ఉండాలి ఆ న్యూస్ విన్నప్పుడని లేని సంతోషం తెచ్చేసుకుంటాం. మీకు అర్థమైందా? ట్రెండ్ అలా ఫాలో అవుతుంది. నాకు నిజానికి ఎలా ఫీల్ అవ్వాలో తెలీదు, తండ్రి అవుతే నేను ఆనందంగా ఉండాలి అన్న ఫీల్ అవుతానో ఏంటో, ఫీల్ అయిపోయి నేను తండ్రి అవుతున్నాను అని స్పీడ్లు ఎందుకు తెస్తానో తెలీదు, ఎందుకు తినిపిస్తానో తెలీదు, మా ఆవిడని ఎందుకు స్పీడ్ తినమని అడుగుతానో తెలీదు, మరి ఆ రోజు ఎందుకు ముద్దు వస్తుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు. మరలా ఒకసారి సడన్గా ఒక న్యూస్ వస్తుంది హాస్పిటల్ ముందు, కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రి అయ్యారు అని అంతే. అప్పుడు క్వశ్చన్ రేజ్ అవుద్దంట సహజంగా ఆలోచించేవాడికి, నేను ఇస్ మీ ఫాదర్? అవును, నువ్వు విన్నది కరెక్టే, నువ్వేమయ్యో తెలుసా, తండ్రి అయిపోయావు. ఇప్పుడు నా క్వశ్చన్స్ రేజ్ అవుతే ఒకసారి నేను బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాను అన్నమాట, తండ్రి అవడం ఏంటి అసలు, ఎక్కడో ఆనందం, ఎక్కడో కొన్ని ప్రశ్నలు, నేను తండ్రిని అయిపోతున్నానా, నేను ఒక పేరెంటింగ్ పాత్ర పోషిస్తానా, ఇప్పుడు నేను ఒక తండ్రిని అవుతున్నానా, నేను ఒక యజమానిని అవుతున్నానా, ఏంటబ్బా ఇదంతా అని ఆలోచించుకునే లోపే నా పుట్టిన బిడ్డ బుడిబుడి నడకలు నడిచేస్తూ అటు ఇటు తిరిగేస్తూ ఒకరోజు మాటలు నేర్చుకున్న తొలినాలను అంటది, డాడీ అని. అప్పుడు మరలా నాకు ఎలా స్పందించాలో తెలియక ఆ మొట్టమొదటి మాటకి నేను చాలా ఫీల్ అయిపోతాను, నన్ను ఫాదర్ అని పిలిచింది. మరలా నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే, నేను ఫాదర్నా అని, నేనేనా అనుకుంటాం. ఒకప్పుడు నేను ఒకరిని ఫాదర్ అని పిలిచాను, ఒకప్పుడు నేను ఒకరికి తల్లిదండ్రులకి కొడుకుగా వ్యవహరించాను, ఈరోజు నేను ఏమైనంటే తండ్రిని అయిపోయాను. బాగా వినండి, ఇప్పుడు క్వశ్చన్స్ రేజ్ చేస్తా. కొడుకుగా ఎలా ఉండాలో తెలిసేంత లోపే నాకు పెళ్ళి అయిపోయింది, భర్తగా ఎలా ఉండాలో తెలిసేంత లోపే నేను తండ్రిని అయిపోయాను, తండ్రిగా ఎలా ఉండాలో తెలిసేంత లోపే నన్ను తండ్రి అని పిలిచేస్తున్నారు నా బిడ్డలో. ఇప్పుడు ఏమీ తెలియనప్పుడు నా బిడ్డలు నేను అంటాను, అయ్యి అలా చేయకు అంటాను, ఒరే ఇలా చేయకు అంటాను, అలా చేయకమ్మా అంటాను,
వైఫ్ ఫాదర్ అని అడుగుతుంది నా కూతురు. అడిగితే చేయకూడదు నువ్వు అంటాను. అంతే, ఎందుకు చేయకూడదు డాడీ అని అడిగితే చేయొద్దన్నానా అంటాను. ఎందుకంటే ఒక క్వశ్చన్ వేస్తాను, ఏంటంటే యువర్ ఫాదర్. అదే, ఎందుకు ఎందుకు తండ్రి, ఎందుకు నువ్వు తండ్రి అయితే ఆ ఆ మాట తప్ప, ఆ ఆన్సర్ తప్ప ఇంకొక ఆన్సర్ ఉందా చెప్పండి మన దగ్గర. నేను ఎందుకు నీ మాట అనాలి అన్న నా కూతురు అడిగితే, నేను ఎందుకు నీ మాట అనాలి అన్న కొడుకు అడిగితే, నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే మీ తండ్రిని రా అంటాం. తండ్రి అయితే అని అడుగు అంటాం. అయితే లేదు ఆన్సర్ నా దగ్గర అంతే. అప్పుడు నేను చేసేది ఏంటంటే వాళ్ళ మీద అరవడం, కొడతాను ఏమనుకున్నావు అంటాను. ఇప్పుడు నేను అంటున్నాను, నాకు ఏం అర్థమైందని నా కూతురికి నా కొడుక్కి నేను ఇన్స్ట్రక్షన్ చేస్తున్నా అని చెప్పండి. 28 సంవత్సరాలు నేను కొడుకుగా ఎలా ఉండాలో నాకు తెలియలేదు, భర్తగా ఎలా ఉండాలో నాకు తెలియలేదు. ఈరోజు నా కొడుకు కూతురు పుట్టేసరికి నేను అంటున్నాను, నువ్వు ఇలా ఉండాలని. నాకు ఏమర్థమైందని ఇలా ఉండాలని చెబుతున్నాను. మీకు అర్థమైందా? కుటుంబాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమట. అందుకొక ఒక సైకాలజిస్ట్ ఈజ్ అ క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ ఆయన ఏమంటాడంటే, సైకాలజిస్ట్ అండ్ క్రిస్టియన్ ఎవాంజలిస్ట్ ఆయన ఏమంటాడంటే, అరే పెళ్ళంటే ఏంటో కదరా, పెళ్ళంటే ఏంటంటే మూయబడిన తలుపులు అంటాడు. బయట ఉన్నవాడికి అనిపిస్తుందంట లోపల ఏవో ఉన్నాయనుకుంటాడు. ఏంటి తలుపులు వేసారు కదా, తలుపులు వేసేసారు కనుక లోపల ఏవో ఉన్నాయనుకుంటాడు. తలుపులు వేస్తే ఏముండవు, బిందులు సెంబులు సేటలు తప్ప. పెళ్ళంటే ఏదో కాదు, మూయబడిన తలుపులు లోపలికి వెళితే ఉంటాయి, నువ్వు రోజు చూసియో ఉంటాయి. పెళ్లి జీవితం కూడా అంతే అన్నాడు. అర్థం అవ్వకుండానే నేను కొన్ని భారీ డైలాగులు చెప్తుంటాను. నేను భర్త, నేను నా మాట వినాలి అంటాను. ఎందుకని అమ్మాయి అని అడుగుతాను. ఆవిడంటది, ఇప్పుడు నేనేం తప్పు చేశానని అంటది ఆవిడ. ఎందుకెనో అని ఈయన అడుగుతాడు. ఎందుకినాలి, 5 లక్షలు తీసుకున్నారు కదా అంటది ఆవిడ. ఏమర్థం అవుతుంది ఈ పేరెంట్స్ కంటే ఏమర్థం అవ్వ, వీళ్ళిద్దరికీ ఏమీ తెలీదు. విషయం ఏంటంటే వీళ్ళకి అర్థమయ్యే లోపే ఈ లేత మొక్కలు ముదర మొక్కలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఈ రెండు వాళ్ళ మాట వినరు. నా భార్య అడిగినప్పుడు నాకు తెలియట్లేదంటే నాకు సువార్త తెలియట్లేదు. అందుకే భక్తులు అన్న మాట మరలా చెప్తున్నాను, బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాస్పల్ బెటర్ పేరెంటింగ్ అన్నాడు. నీకు సువార్త లోతు తెలిసే కొలది నువ్వు ఎలా యజమాని ఉండాలో నీకు తెలుస్తుంది. నువ్వు సువార్త లోతుకు పోయే కొలది నువ్వు భార్యగా ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది. నువ్వు సువార్త లోతుకి వెళ్ళే కొలది నీ తండ్రిని ఎలా గౌరవించాలో నీకు అర్థం అవుతుంది.